హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ నాటి కోడి కూర చేస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో ఫ్రై చేశాను కదండి ఈ రెండు రెసిపీస్ ఒక్కరోజే షూట్ చేశాను బట్ కొంచెం లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసేదానికి సేమ్ అది చికెన్ అనమాట నాటు చికెనే ఇది త్రీ కేజీస్ చికెన్తో నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మనం ఫ్రైకి ఏదైతే మసాలా పొడి వాడుకున్నామో సేమ్ మసాలా దీనికి కూడా అవసరం పడుతుంది నేను ఇక్కడ మసాలాది పిక్ యాడ్ చేశాను లేదంటే మీకు అర్థం కాకపోతే ఒకసారి ఆ ఫ్రై చూడండి నేను ఏమేమి మసాలాలు వేసాను అనేది మీకు అర్థమవుతుంది అది కాస్త డ్రై రోస్ట్ చేసుకుని మనం పౌడర్ పట్టుకోవాలి ఆ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఈ కర్రీకి సరిపోతుంది ఎగ్జాక్ట్గా త్రీ కేజీస్ చికెన్ తీసుకుంటున్నాను నాట్ చికెను దీనికి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట చికెన్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక దళరిగా ఉన్న కడాయి పెట్టుకోండి ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది మనకి కొంచెం ఎక్కువ ఆయిలే అవసరం అవుతుంది ఇంకా కాస్త కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ షాజీర కాస్త కరివేపాకు ఒక పదిహేను వరకు మిర్చిని యాడ్ చేసుకున్నాను ఒక కిలో ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు మనకి సన్నగా తరుక్కున్నా పర్లేదు ఇలా స్లైసెస్ లాగా తరిగేసినా పర్లేదు ఏదేమైనా కూడా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం కాబట్టి మనకి గ్రేవీలో కలిసిపోతుంది చూడండి ఇందులో కాస్త కళ్ళుప్పు వేసుకుని మెత్తగా ఐ మీన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పావు కిలో టమాటాలు యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే పావుకిలోనే యాడ్ చేశాను ఇప్పుడు మనం ఈ గ్రేవీ ఈ కర్రీకి చిన్న గ్రేవీ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక అరకప్పు జీడిపప్పు తీసుకున్నాను అరకప్పు నువ్వులు అరకప్పు దోసపప్పు తీసుకున్నాను ఇవి మూడు కలిపి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా లూజ్గా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇది ఫ్రై అయిపోయింది కదా టమాటా కూడా ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా త్రీ కేజీస్ చికెన్ అనమాట అది నేను నీట్గా వాష్ చేసేసాను ఇది ఇది ఏమంటారు మనకి కోడిని కాల్స్తారు సంథింగ్ ఏదో అవుతుంది అది ఏమన్నది నాకు క్లారిటీ లేదు సో నేను అందుకొని కడిగేసానండి మీరు అయితే మాత్రం చక్కగా అట్లనే వేసుకుంటే ఆ ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బట్ నాకు అదంత ఐడియా లేక నేను వాష్ చేసేసి వేశాను వేసి నేను ఇందులో నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని హాఫ్ అన్ అవర్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కారాన్ని యాడ్ చేస్తున్నాను అరగంట సేపు మనం మీడియం ఫ్లేమ్లో మనకి చక్కగా ఫ్రై చేసిన తర్వాత కాస్త రుచికి సరిపడ పాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకున్నాను ఒక కప్పు వరకు కారాన్ని అంటే ఎగ్జాక్ట్గా కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంత పైనే పడుతుంది నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారాన్ని అయినా యాడ్ చేశాను ఎందుకంటే ఇది నేను మా అమ్మ మా అమ్మగారు ఏదైతే కారం ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్లో నేను చేసుకుంటాను చాలా మంచి టేస్టీగా ఉంటుంది అస్సలు స్పైసీ ఉండదు అనమాట అందుకని నేను కాస్త ఎక్కువనే యాడ్ చేసుకుంటాను మీ ఇంట్లో మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకుని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకుని మనం కుక్ చేసుకోవాలి మళ్ళీ అరగంట సేపు కుక్ చేయాలండి వాటర్ వేసిన తర్వాత లీటర్ వాటర్ వేసుకున్నాను నేనైతే ఇప్పుడు చూడండి మనం ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది ఇప్పుడు వేసే టైం వచ్చేసింది కాస్త రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకున్నాను సరిపోలేదు నాకు ఆ గ్రేవీ గ్రైండ్ చేసుకున్నాను కదా అది వేసేసుకున్నాను ఒక కప్పు పెరుగు వేసుకున్న ధనియా పొడి జీరా పొడి ఈ రెండు పొడిలు కూడా వేసుకున్నా ఇందాక నేను ఫ్రైలో మసాలా చేసి పెట్టానని కదా అది మూడు స్పూన్ల మసాలా పొడి వేసుకున్నా కాస్త కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఎక్కువ మంట పెట్టేయకండి అంటే నేను కట్టెల పొయ్యి మీద చేసినాను కాబట్టి చిన్నగా మంట పెట్టుకుంటూ నేను ఇది కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం మంట అయితే ఎక్కువేం పెట్టలేదు చిన్నగా పెట్టుకుంటూ చూడండి మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉడికింది కర్రీ చూడండి ఇంత మంచిగా కుక్ అయిపోయిందంటే కర్రీ ముక్క అంతా చాలా సాఫ్ట్గా అయిపోయింది మనకి నాటు చికెన్ అనేసరికి కుక్కర్ పెడతారు చాలామంది ముక్క ఉడికేదాని కోసం కుక్కర్లో పెట్టుకుని అప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్గానే నేను ఏదైతే మన రెగ్యులర్ చికెన్ ఉంటుందో అట్లనే చేశాను చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందంట తిన్నవాళ్ళు అయితే మంచి రివ్యూస్ ఇచ్చారు నాకైతే చాలా చాలా బాగుందనేసి ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టాను అనేది మీకు తెలుస్తుంది పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు అప్పుడు వీడియో చూడొచ్చు అనమాట కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా నా వీడియో అనేది చూడట్లేదు ప్లీజ్ చూడండి మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది కదా మీకు రాని నేర్చుకోవచ్చు కదా ప్లీజ్ మీరు చూస్తారని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంతేనండి బాగుంది కదా కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందని చెప్పారు తిన్నవాళ్ళు అయితే అద్దరిపోయింది కర్రీ అన్నారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్